బీహార్లో జన ఈ లెక్కలు తీస్తున్నారు కదా కులాల గణన జనగణన వాస్తవంగా ఇప్పుడు దేశమంతా కూడా జనాభా లెక్కలు తీయాల్సి ఉంది అందులో కులాల తీస్తామంటూ నితీష్ కుమార్ ప్రారంభించినటువంటి దాంట్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొన్నారు ఒక చోట నలభై మంది మహిళలు తమ భర్త పేరు ఒకటే పెట్టారట రూపచంద్ అంటూ అలాగే వాళ్ళ బిడ్డలకు కూడా తండ్రి రూపచందనే అనే ఉందట ఇదే అందులో ఇంటి పేరు అదే ఫోటో కూడా అతందే ఒకే అబ్బాయి దీంతో కంగారు పడిపోయారు మొత్తం దాని మీద దర్యాప్తుగా ఆదేశించారు కలెక్టర్ని పంపించారు తీరా చూస్తే వా ఆ నలభై మంది మహిళలు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కాదు అది ఓ రకంగా చెప్పాలంటే మన దాన్ని ఏమంటారు బ్రోతల్ హౌసెస్ ఉండేటువంటి ఏరియాలని ఇప్పుడు పేరేదో పిలుస్తున్నారు కదా వాటిని రెడ్ లైట్ ఏరియాని ఆ ఏరియాలో ఉన్నటువంటి మహిళలు అక్కడే డ్యాన్సులు వేస్తూ పొట్ట పోసుకునేటువంటి రూప్చంద్ చెందనే వ్యక్తిని వీళ్ళందరూ అభిమానిస్తారట వీళ్ళందరికీ వినోదం కలిగిస్తాడు రోజు సాయంత్రం పోట్లు ఇదే పొద్దున పూట వీళ్ళందరూ పూట్ల ఆ పనుల్లో ఉంటారు కాబట్టి పొద్దున పూట వినోదాన్ని అతను అందిస్తుంటాడంట వాళ్ళు తలా ఓ రూపాయి పది రూపాయలు ఇస్తే అతను బ్రతుకుతూ ఉంటాడు అతన్నే భర్తగా వాళ్ళు తమ రికార్డులో పెట్టారు వాళ్ళ బిడ్డలకు కూడా తండ్రి అని చూపించారట ఈ విషయం తేలేటప్పటికీ బెత్తర అన్నది ప్రభుత్వ అధికారుల వంతైంది